కర్నూలు జిల్లా అమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి గ్రామంలో 6.3 కోట్ల రూపాయలతో నిర్మించిన పశు సంవర్ధక పాలిటెక్నిక్ మరియు గొర్రెలు మేకల పరిశోధన కేంద్రంను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు శాసనసభ్యులు ఎర్రకొండ చెన్నకేశవరెడ్డి, కర్నూలు జిల్లా పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ మరియు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకొండ జగన్మోహన్ రెడ్డి హాజరై పైలాన్ను ఆవిష్కరించారు. అలాగే మన ఇప్పుడు ఇదంతా మనం ఉన్నామే సంబంధించిన ల్యాండ్ ని పశుసంవర్ధక శాఖ నుంచి మాకు బదిలీ చేయడం జరిగింది. సో దానిలో 6.70 కోట్ల భూమి ఉంది. మొట్టమొదటి కేంద్రం అంటే ఎక్కడ లేనటువంటి కేంద్రం ఇది. పశుసంవర్ధకానికి సంబంధించినది, పరిశోధనకు సంబంధించిన కేంద్రం కాబట్టి అన్న చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద బాగా ఆలోచించి ఈ ప్రాంతానికి తగినట్లు, ఈ కేంద్రానికి తగినట్లు, ఇంకా కూడా రాష్ట్రంలో ఒక మంచి వినూత్నమైన ఒక ఇన్స్టిట్యూట్ గాని, మీకందరు కూడా పనికొచ్చే ఇన్స్టిట్యూట్ గాని, కాలేజీలు గాని, మీకందరు కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు గాని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పనికొచ్చేట్టుగా ఒక మంచి కాలేజీలు గాని ఇన్స్టిట్యూట్ గాని ఏది పెట్టగలుగుతాం, ఏది ప్రజలకు ఉపయోగము, ఎక్కడా లేనటువంటిది ఇక్కడ పెట్టాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా చెప్పి ఇకపోతే నేను ఒక రాజకీయ నాయకుడు అయిన తర్వాత రాజకీయం గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. అన్న బసరెడ్డి అన్న మాట్లాడి బాగా ఉత్తేజపరిచారు అందరినీ. నేను రెండు మాటలు చెప్తాను.